అన్నాడీఎంకే లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు ఈపీఎస్ ఓపీఎస్ వర్గం. రామనాథపురం జిల్లాలో పార్టీ అధినేతగా ఈపీఎస్ ను ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గొడవకు దిగింది ఓపీఎస్ వర్గం. ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు కార్యకర్తలు. సోమవారం అన్నాడీఎంకే పార్టీ అధినేత ఎన్నిక, అన్ని జిల్లాల్లో అధ్యక్షుల సమావేశం, ఈపీఎస్ కి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని నెల్లుగా ఇది కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకే లో భగ్గుమన్నాయి విభేదాలు. ఎవరిది పై చేయి అన్న విషయంపై ఇరు వర్గాలు కొట్టుకునేదాకా ఇప్పుడు పరిస్థితి వచ్చింది. ఒకరినొకరు కొట్టుకున్నారు ఈపీఎస్ ఓపీఎస్ వర్గం నేతలు కార్యకర్తలు. రామనాథపురం జిల్లాలో పార్టీ అధినేతగా ఈపీఎస్ ని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓపీఎస్ వర్గీయులు అక్కడున్న చైర్లని తీసి ఒకరినొకరు కొట్టుకున్నారు. కొంతమందికి రక్తాలు కారేదాకా కొట్టుకున్న పరిస్థితిని ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రామనాథపురం జిల్లాలో పార్టీ అధినేతగా ఈపీఎస్ ని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ గందరగోళం నెలకొంది. అక్కడున్న కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు, చైర్లు ఒకళ్ళ మీదకు ఒకళ్ళు విసురుకున్నారు. దీంతో ఎంతో మందికి గాయాలయ్యాయి. రక్తం కారుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈపీఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గొడవకు దిగింది ఓపీఎస్ వర్గం. అక్కడున్న పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే తమిళనాడులో చూస్తున్నాం ఏడీఎంకే ఇటీవల కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వివాదాలు ఏవైతే వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గొడవకు దిగింది ఓపీఎస్ వర్గం. ఈ గొడవలు కొన్ని నెలల నుండి జరుగుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మరి ఇంత హింసాత్మకంగా ఎందుకు మారింది? అంటే 11న సమావేశం జరగబోతోంది. జనరల్ బాడీ మీటింగ్ లో గత నెల జరిగినటువంటి 23 జరిగినటువంటి సమావేశంలోనే సో అధ్యక్ష ఎన్నిక అనేది జరగాల్సి ఉంది. కానీ కోర్టు తీర్పు కారణంగా ఆ రోజు ఎన్నిక అనేది వాయిదా పడింది. సో ఇవాళ జరగనున్నటువంటి 11 జరిగేటువంటి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్ష ఎన్నిక జరిపి తీరాలనేది పట్టుబడుతోంది. అయితే ఓపీఎస్ వర్గం ముందు నుంచి కూడా ఏదైతే అభ్యంతరం చెబుతోందో సో ద్వంద్వ నాయకత్వం ఉండాలి, అంటే ఇద్దరు నాయకులు ఉండాలి, అందులో తమకు అవకాశం కల్పించాలన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సో ఆ కారణంగా ఈసారి కూడా ఎన్నిక అనేది జరగకుండా కోర్టును ఆశ్రయించింది. మరోవైపు కోర్టు తీర్పు 11న రానున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్యలోనే జరుగుతున్నటువంటి జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఈపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కోసం అందరూ కూడా తీర్మానాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 7 జిల్లాల్లో తీర్మానాలు అనేటివి జరిగాయి. రామనాథపురంలో ఈ తీర్మానం చేసినటువంటి సందర్భంలో ఓపీఎస్ వర్గం అభ్యంతరం చెబుతూ ఈ వివాదానికి కారణమైంది. ఆ వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. సో ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి, అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో పార్టీ కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా పోలీసులు విధించారు. మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి హింసాత్మక ఘటనలు చెల్లగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందుగా అలర్ట్ అయ్యారు. అన్ని ప్రాంతాల్లో కూడా భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. అయితే రేపు కోర్టు తీర్పుకు ముందే ఈ విధమైనటువంటి ఘటనలు జరుగుతుండటంతో 11న ఒకవేళ సమావేశానికి కోర్టు అనుమతిస్తే ఆ రోజు జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చకు దారి తీసినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు.